అన్నా నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది, ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్నా మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారు. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించిన ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు చేయాలని అనుకుంటారు, నిజంగా బాధగా ఉంది. ఏడదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్, ఒక 1000 మంది వచ్చారు పక్క ఊరికి వెళ్ళి గానీ 2 రాష్ట్రాలకు వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చారు. అంత మంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మంది అందరికి నేను వీడియో ఇచ్చిన, నేను అన్నం తినలే నాకు అయితే లేదని అన్నం తినలేదు దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు 5 నిమిషాలు నాకు 10 నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు ఇట్లా అన్న నేను మనిషిని అన్న నేను తినాలన్న నాకు అయితే లేదు నా ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న చేసిన తప్పేందా అన్న మీరే చెప్పు. రైతు బిడ్డ తప్పు చేసినా నేను తప్పు చేసింది చెయ్యండి మా ఊళ్ళకి తెలుసు, వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇలా గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూస్తారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి, కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు, మీరు ఆలోచించురన్న నిజంగా.